But finally, band vachesindi. Nenaithe super excited unna. Endra emana gift istunnara? Kani manavallu manchi surprise na kosam plan chesi decor cheyicharu. Meeru ra real friends ante. Evaru adigadra ninnu? Evaru adigadra? Hello guys, welcome to my channel Mehaboob Dil Se. Ela unnaru andaru. Ee video aithe chaala special video naaku. Endukante kotta car kontunnanu. Adi very special day. So late cheyakunda first aithe video loki velipodam. Let's go. First of all, na i20ki thanks cheppali. Endukante 3.5 సంవత్సరాలు నన్ను బరాయించింది. నా కార్ రాదు, కార్ తీసుకొని నా కార్ మీద నేర్చుకున్నా. ఒక 1000 సార్లు ఉంటా గుంటూరుకి అటు ఇటు వేరే గోవాకి వెళ్ళాం. అసలు దాన్ని అయితే ఆడుకున్న నా i20ని. థ్యాంక్ యూ సో మచ్ నా i20, నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడావు. యాక్చువల్లీ ఈ వెహికల్ నేను లాస్ట్ జూలై నా బర్త్డేకి తీసుకుందామని చెప్పేసి జూలై 9కి ఆర్డర్ ఇచ్చాను. ఒకడు వస్తాడు సాయిరామ్ అని, వాడికి చెప్పాను 1 monthలో ఇవ్వమని, ఇచ్చేస్తా అన్నాడు. ఇవాళ ఇస్తున్నాడు, వాడిని కలుద్దాం ఇప్పుడు రండి. సో మనోడి పేరు సాయిరామ్. నాకు ఈ వెహికల్ రావడానికి కారణం మనోడే. అసలు చాలా మంచి వెహికల్ ఇచ్చాడు అని చెప్తా అనుకుంటున్నావా? అంత మాట లాస్ట్ ఇయర్ జూలైలో చెప్పాను, అరే నా బర్త్డేకి వెహికల్ కొనుక్కుందాం అని చెప్తే జూలై 9కి అన్న నీకెందుకు జూలై 29 కదా, నీ బర్త్డే రోజు నీకు ఇస్తాను. ఎవరిని కనుక్కున్నా అట్లీస్ట్ 3 months 6 months ఆగండి, మీరు చెప్తున్న కలరు ఆ వర్షన్ కొంచెం టైం పట్టిద్ది అన్నాడు. మనోడు మాత్రం కాన్ఫిడెన్స్గా 1 monthలో ఇచ్చేస్తా అన్నాడు. ఓకే అని చెప్పేసి వీడిని నమ్మి నేను ఆ బుకింగ్ చేశాను. నా ఫోను అప్పటి నుంచి ఇప్పటి వరకు లిఫ్ట్ చేయలే. నాకు కార్ ఇస్తేనే లిఫ్ట్ చేస్తానని మనోడే అనుకుని చెప్పేసి లిఫ్ట్ చేయలేదంట. లాస్ట్ ఇయర్ జూలై నా బర్త్డేకి అనుకుంటే ఈ ఇయర్ బర్త్డేకి ఇస్తున్నాడు. మేబీ మనోడు అనుకుని ఉంటాడు బర్త్డేకి ఇస్తా అన్నాడు, కానీ ఏ ఇయర్ ఇస్తానన్నాడో ఫిక్స్ అవ్వలేదు కదా, ఈ ఇయర్ అనుకుంటా. అది అంతేగా సో అది సంగతి. బట్ ఫైనల్లీ బండి వచ్చేసింది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా నా XUV700 చూడడానికి. బిఫోర్ గోయింగ్ టు XUV700 నేను సోనూకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా కార్ అంటే పిచ్చి. కొంచెం మంచిగా వీడియో రీల్ తీసుకుందామని చెప్పాను. చెప్తే పాపం నా కోసం ఫాస్టింగ్ ఉంటూ బయలుదేరిపోయి వచ్చారు మన బ్రదర్స్ విజయవాడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సోను. రీల్ అయితే అదిరిపోయింది, నాకు డౌటే లేదు. వీళ్ళు ఉన్నారంటే నాకు పక్కా నమ్మకం ఉంది. అండ్ మీకు ఇంకో వ్యక్తిని పరిచయం చేయాలి. కాదు, కారు ఎవరు కొంటున్నారు బ్రో? మీరు కొంటున్నారా? నేను కొంటున్నాను. సో దినేష్ బ్రో నా గుంటూరు మిర్చి డిఓపి ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా మంచి ఫ్రెండ్. నాకు కారులో ఫస్ట్లో అస్సలు నాలెడ్జ్ లేదు. ప్రతి కారుకి ఇది చూసి వచ్చాను చెప్పడం. ఈయనకైతే ఫుల్ కారు గురించి చాలా నాలెడ్జ్ ఉంది. ప్రతి కారు గురించి, అది టైర్ వీల్ సైజ్ ఎంత, దాని డిక్కీ ఎన్ని లీటర్స్ ఉంది, ఎన్ని సీటరు, ఏ వర్షను, ఎంత మొత్తం క్లియర్ డేటా ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ బ్రో ఫర్ థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నా కార్ ఏది కాదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఒక గంట నుంచి వెయిట్ చేపిస్తున్నారు. కార్ ఏంట్రా బాబు అంటే అది ఇది అంటున్నారు. అరే ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? XUV700 ఉంది, ఇది ఇచ్చేస్తే పోలా. ఏదో నాకు వేరే కారు ఉంది, ఇది ఇచ్చేయండి. ఇది టాప్ ఎండ్ కదా, ఇది మిడ్ వర్షన్ వద్దు, మనం టాప్ ఎండ్ కోసం కాసేపు ఆగుదాం, వచ్చేసిద్ది అంటున్నారు. ఎలాగో వెయిట్ చేద్దాం, టెన్షన్ ఏం లేదు. యాక్చువల్లీ ఇది చాలా అంటే ప్రీషియస్ మూమెంట్ నాకు, కార్ తీసుకోవటం అనేది. నేను డాడీని తమ్ముడిని రమ్మని చెప్పాను, బట్ ఫాస్టింగ్ ఉంటున్నాం కదా రంజాన్ మంత్, ఆ ట్రావెల్ మళ్ళీ ఉండటం ఇదంతా డాడీకి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దులే రెస్ట్ తీసుకోండి నేనే వస్తా అని చెప్పాను. కార్ తీసుకున్న వెంటనే హోప్ఫుల్లీ నేను గుంటూరు వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీకి వాళ్ళందరికీ చూపిస్తాను. బట్ ఉండుంటే డాడీ తమ్ముడు బాగుండేది అనిపించింది. బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్ అలా ఉంది. బట్ నా ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నా, శ్వేతాన్ రమ్మన్నా, లక్ష్మిని రమ్మన్నా, భావన్ రమ్మన్నా, మంజునాథ్ భావని, క్రాఫ్టిన్ రమ్మన్నా. వాళ్ళందరూ బిజీగా ఉన్నట్టున్నారు. పర్లేదు, కార్ రాగానే నేనైతే వేసుకుని వెళ్ళిపోతా, వాళ్ళ కోసం వెయిట్ చేయను. ఇంకా కాదురా మీ ఇద్దరికి సిగ్గు శరం లాంటివి ఉన్నాయా? హలో మాకు ఇంకేం పని లేదు అనుకున్నా, ఇదే పని అనుకుంటున్నా. అది కూడా కరెక్ట్ కదా సార్, ఇదే పని చూసుకుని రావడానికి ఇంత టైం పట్టింది. అది ఓకే, నేను ఒక్కడే ఉన్నా వచ్చి కొంచెం వాడికి సపోర్ట్గా ఉందామని, వాడు ఒక్కడే ఉన్నాడని ఏం లేదా, మేము ఉన్నా లేకపోతే నీకు ఎప్పుడు సపోర్టివ్ వేరా. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ డైలాగులు మాత్రం తక్కువ మనసులో ఉంటాం రా మేము. అంత ప్లేస్ లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏంటి మరి ఆ మనసులో? దేవుడా రంజాన్ నెలలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సరే కళ్ళు మూసుకో ఫస్ట్. ఏంట్రా ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా? అవును నువ్వే మాకు రిటర్న్ ఇవ్వాలి. కాదు ఈ షోరూమ్ నుంచి పక్క షోరూమ్ అక్కడ ఏదో మెర్సిడీస్ బిఎండబ్ల్యూ ఉంది, అక్కడ తీసుకెళ్తారా ఏంటి? ఏంట్రా మీ హడావుడి? యాక్చువల్లీ డబ్బులు కట్టింది నేను కార్కి, మీరు టెన్షన్ పడి వీళ్ళిద్దరు గిఫ్ట్ ఇచ్చారనుకో. హలో అదే కదా, ఏం చెయ్యట్లే, చేతులు కిందకి దించి ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో వాచ్ గ్లాసెస్ ఇస్తారు అంతే. నేను షోరూమ్ లోనా? అదే కాదు, ఎక్కడికి తీసుకెళ్తున్నాను నడిపిస్తున్నారు ఎందుకు? అరే అరే ఒక నిమిషం ఆగండి, అక్కడ టీఆర్ నెంబర్ అవన్నీ కారు రెడీగా ఉన్నాయి, తొందర కాదు. ఇది ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా? మళ్ళీ కంటెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. లివ్ ఇన్ ది మూమెంట్ రా, లివ్ ఇన్ ది మూమెంట్. ఓకే ఓకే సరే ఇట్రా. ఏంటి పట్టుకో? ఏంట్రా ఇది? ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, కొన్ని హ్యాండ్ కర్చీఫ్ తీస్తాము, తీగానే ఫస్ట్ ఈ తాడు లాగాలి, ఏ మాత్రం డిలే చేయొద్దు. ఓకే టిక్ టిక్ 1 నాకు ఇందాక నుంచి టెన్షన్, ఇంటికి బయలుదేరాలి కారులోనే, ఇంకా కారు రాలేదంటున్నారు, ఇవాళ ఇస్తున్నారా లేదా అనేసి. కానీ మన వాళ్ళు మంచి సర్ప్రైజ్ నా కోసం ప్లాన్ చేసి డెకార్ చేయించారు. మీరు రా రియల్ ఫ్రెండ్స్ అంటే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పార్టీ ఏదిరా? పార్టీ లేదు పుష్ప, డబ్బులన్నీ కార్కి పెట్టేసాం. వారే వా ఏ మనుషులు పోయి. పార్టీయే కదా. బిర్యానీ 250 రూపాయలు రా, థమ్సప్ 40 రూపాయలు అయిపోయింది. దాంట్లో మేము కొన్న బెలూన్స్ కూడా రాలేదు నువ్వు చెప్పిన లెక్కకి. పచ్చడి పెట్టినా తింటాం రా కారం. వచ్చినందుకు ఏదో గిట్టుబాటు అయింది వీళ్ళిద్దరికి. ఇదో ఇది నాకు, ఇది నీకు అని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అయిపోతారు. రాగడరా ఏంటివి? ఆల్రెడీ కట్టే. మీరందరూ టెన్షన్ పడి వీళ్ళిద్దరు నాకు గిఫ్ట్ ఇచ్చేసారు అనుకోమాకండి, డబ్బులు మొత్తం నేనే కట్టా. కాకపోతే మన వాళ్ళు డెకార్ బాగుంది, డెకార్ చాలా బాగుంది. ఓకే కేక్ కూడా ఉందా? హే కేక్ తీసుకురండి అయితే కట్ చేద్దాం. అవునా ఇంకా రాలేదా? నేను ఫాస్టింగ్ నేనున్నాను రా, మీరు లేరు అందుకే. నాకైతే కలర్ అయితే క్రేజీగా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. మిడ్ నైట్ బ్లాక్ లోపల ఇంటీరియర్ కోసమే కొన్నాను నేనైతే. లోపల ఆ వైట్ కలర్ అదంతా చూపిస్తాను ఇప్పుడు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెలివరింగ్ మై ఫేవరెట్ వెహికల్. Thank you so much. Na Skoda nu teesukuni XUV nenu teesukune set life. Teeskunta kaabade MUV XUV. XUV aithe 50 lakhs ivallu. Nenu enduku istaranu? Endukante nenu konnanu kada nenu konte price ekku. Andamaina premara ni cheyi dagiltala ela antaru. Idi kuda man cheyi dagilindi kabatti 50 lakhs ayyindi. So inka car loki velipotha. అసలు ఈ ఇంటీరియర్ అంటే ఎంత ఇష్టం. నా i20 కార్ గుర్తొచ్చేసి ఇలా సీట్ అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అయితే అమేజింగ్. చాలా బాగుంది. దిస్ ఫీల్ సో అమేజింగ్. మనం కష్టపడిన డబ్బులతో మనం రూపాయి రూపాయి దాచిపెట్టుకొని, అంటే ఇల్లు కట్టాలనుకున్నా, దేవుడి దేవల్ల ఇల్లు కట్టా, తర్వాత ఒక మంచి కార్ తీసుకుందాం అనుకుంటున్నా. బట్ ఇట్ టుక్ లాంగ్ టైం, బట్ ఫైనల్లీ నాకైతే మంచి కార్ వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. తెలియదు, ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది. చెప్తా, ఇదైతే AX7L టాప్ అండ్ వెహికల్, 7 సీటర్. దీని గురించి మీకు ఒక డీటెయిల్డ్ వర్షన్ అయితే నేను ఇస్తాను. ఏ ఆగడరా బాబు, ఇవాళ కొంది. ఇంకా ఒక పని చేద్దాం బ్రో, కారు ముందుకనేసి ఇక్కడ కట్ చేద్దాం. అంటే వీళ్ళు మన కోసం డెకార్ చేశారు కదా, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. మనం తీసుకుంది పెద్ద BMW బెంజో కాదు, మన రేంజ్ లో XUV రా. కేక్ ఇక్కడ కట్ చేద్దామా, వెనక్కి కట్ చేద్దామా? మన వాళ్ళు కేక్ కూడా రెడీ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీ అందరికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, చాలామంది నాలాగే వాళ్ళ వర్క్ని, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే వదిలేసి, జాబ్స్ వదిలేసి, ప్యాషన్ని ఫాలో అవుతూ కష్టపడుతూ, ఒక పూట తిని తినకుండా కష్టపడుతూ వాళ్ళ ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవాలని, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని గల్లీగా ఒకళ్ళు ఉన్నారు. మీ అందరికీ చెప్తున్నా, ఎవ్రీ డ్రీమ్ విల్ కమ్ ట్రూ. జస్ట్ హార్డ్ వర్క్ చేయండి, బిలీవ్ చేయండి. మనం అనుకుంటే ప్రతిదీ అయ్యిద్ది. అంటే నేను ఏదో పొడి చేశాను, నేను ఏదో చేసేసాను అనట్లా. బట్ నా లైఫ్లో నేను ఈ స్టేజ్లో ఉంటే నాకు చాలు అని చెప్పి ఒక టైంలో అనుకున్నాను. ఆ స్టేజ్లో అయితే ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. నా సైడ్ నుంచి ఈ రంజాన్ రోజు నేను కూడా దువా చేస్తున్నా, మీరందరూ కూడా సక్సెస్ అవుతారు. జస్ట్ కీప్ హార్డ్ వర్కింగ్ అండ్ జస్ట్ కీప్ కిల్లింగ్ ఇట్. లవ్ యూ గైస్. ఇందా నుంచి బాంబర్స్ అంటుంది, స్విగ్గీ పెట్టా అంటున్నా. ఏ బాంబర్స్? ఓకే, సరే సరే. అరవా కొడతావేంటి? రెడీ, 3, 2, 1. ఏ ప్లాస్టిక్ అయితే కరెక్ట్. సరే, మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి. లేదు, చేయి పెట్టండి. మీరు కూడా నా సక్సెస్లో మీరు కూడా ఉన్నారు కదా. డాడీ అండ్ తమ్ముడు, మీ ఇద్దరు నేను మిస్ అవుతున్నాను. మీ ఇద్దరు ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఐ లవ్ యూ. మీ దగ్గరికి వస్తాను. స్టార్ట్ అయ్యి నాకు డెకార్ అయితే చాలా, అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అండ్ లక్ష్మి. ఇది చేసింది ది విస్ట్రీ వాళ్ళు. నాకైతే క్రేజీగా నచ్చింది. మీకు కూడా డెకరేషన్ కానీ ఇలాంటివి కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కింద అయితే వాళ్ళ నెంబర్ని నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. నాకంటూ నేను ఇల్లు కొనుక్కున్నాను, నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ వేర్ ఐ కెన్ హెల్ప్ సమ్ పీపుల్ అట్లీస్ట్. అంటే నేను చేసే ప్రతి పని మీకు చెప్పకపోవచ్చు, కానీ నా సైడ్ నుంచి నేను కొంతమందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాను. మీరు కూడా అలా హెల్ప్ చేస్తుండండి. అలాగే ఎవరన్నా టాలెంటెడ్ పీపుల్ కనిపిస్తే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. అండ్ మమ్మీ, సరే డాడీ తమ్ముడు లేరు కదా ఇక్కడ, సో ఆ చిన్న బాధ అయితే ఉంది. వాళ్ళ దగ్గరికి అయితే నేను బయలుదేరుతున్నాను, రంజాన్ కదా. సో వెళ్ళి వాళ్ళందరినీ కలిసి కొంచెం బాగుండిద్ది. అంటే మాట్లాడకూడదన్నా మాట్లాడేస్తున్నా. మమ్మీ లేని ఆప్షన్స్ అయితే ఉంది. రంజాన్ ప్రతి ఒక్కరికి సేమ్ కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇయర్ మనతో పాటు ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ఉంటారు, లేదో చాలామంది మనతో పాటు ఉంటారు. సో డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ వెన్ యూ హ్యావ్ ఏదైతే హెల్ప్ చేయాలో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదైతే గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నారో ఎంత బాగా చూసుకోవాలో ఉన్నప్పుడే చేయండి. లేనప్పుడు మనం ఎంత చేద్దామన్నా మనం ఏం చేయలేము. జస్ట్ దేర్ మెమరీస్ హాంట్ us. సో జాగ్రత్తగా చూసుకోండి మీ పేరెంట్స్ని, మీ సిబ్లింగ్స్ని, మీ తమ్ముడిని, అందరినీ, మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా. సో కొంచెం ఎమోషనల్గా ఉంది అంటే నాకు మంచి అంటే వెరీ ప్రౌడ్ మూమెంట్. మమ్మీ ఉంటే బాగుండేది అనిపించింది. Amazing, mommy. Mommy, I love you so much. She's happy watching you succeed. So, aim bad padadu, it happens. Auntie, ettunna me chaala happy ga undi. And Mehaboob is doing well. He's fulfilling all your dreams. And as friends, we'll definitely always there for you. Thank you guys. అదే సంగతి. ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్ సే. థ్యాంక్ యూ సో మచ్ VVC మోటార్స్ ఫర్ డెలివరింగ్ మై XUV 700. అండ్ మీ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. గాయస్ మీరు కూడా మహీంద్రా వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకుంటే VVC మోటార్స్ని కాంటాక్ట్ అవ్వండి. దేర్ సర్వీస్ ఈస్ వెరీ గుడ్. అండ్ లవ్ యు గాయస్.